ట్రాన్స్జెండర్స్ అందరితో సమానమని ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. తిరుపతి తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్స్తో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకంగా ఉపాధి శిక్షణ చేపడతామని ఎంపీ తెలిపారు. సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా గౌరవంగా జీవించేందుకు వీలు కల్పిస్తామన్నారు. ఇట్లా వేసుకోండి, పక్కన సర్టిఫికేట్ ఉంటే కానీ మేము పెన్షన్ ఇవ్వమని చెప్పాలి. దగ్గర దగ్గర ఒక 20 మంది దాకా సర్టిఫికేట్స్ లేవు, మనకి పెన్షన్ వచ్చేది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపరేట్ అయిపోయింది అన్నమాట. ఒకవేళ మేము కలుసుకోవాలి, ఏదైనా చేయాలి, చెందాలి అన్నా కానీ అందరికి కూడా కొంచెం అంటే మాకు మాతా పూజ అనేసి ఉంటుంది సార్. మాకు గుడి కావాలి కదా, అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఉన్నారంటే ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడన్నా ఒక ఇక్కడ ఇచ్చి మాకు గుడి కట్టలేదని కొంచెం ప్లేస్ ఉంటే మేము గుడి కట్టుకొని హ్యాపీగా ఉంటామని ఒక మిగతా అన్ని వరకు మన జగన్మోహన్ కానించి అంతకు ముందంటే ప్రభుత్వంలో మాకు ఏం చాలా కూడా రాలే అందలేదు సార్. ఇప్పుడు వచ్చిన కానించి కూడా చాలా మంది రేషన్ కార్డు లేవు, రేషన్ కార్డులు ఇచ్చారు, కొత్త రేషన్ కార్డు ఇచ్చినారు, అన్నీ బాగున్నాయి, అన్నీ ఉన్నాయి సార్. అంతకుముందు ఎవరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఏమీ లేవు సార్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, కాకపోతే ఇది ఒక్కటే సార్ మాకు సమస్య. అంటే మేము అది మేమే వద్దాం అనుకున్నాము. దృష్టికి ఎట్లా దేవుడు మీరు మా దగ్గరకు వచ్చినట్లే ఉన్నారు, మీరు మాకు ఒక్క సాయం చేయండి. అన్ని ఊళ్ళో మన కడపలో కూడా సార్ శాటిలైట్ సిటీలో వచ్చారు సార్. మనకి అంతా ఒకే దగ్గర ఇచ్చారు, ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ నంద్యాల ఒకే వీలు ఇచ్చినారు. అవును సార్.